పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఉచ్చు బిగుస్తోంది ఆయనపై నేరాభియోగాల నమోదు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది ఇమ్రాన్తో పాటు పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీలపై వచ్చిన ఆరోపణలని ధృవీకరించింది స్పెషల్ కోర్టు గతేడాది ప్రధానిగా దిగిపోయే ముందు నిర్వహించిన ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగో అంటూ ఇమ్రాన్ కొన్ని పత్రాలు ప్రదర్శించారు అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లుగా అప్పట్లో ఆయన ప్రకటించారు ఇప్పుడు అదే ఇమ్రాన్ మెడకి చుట్టుకుంది అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది అయితే తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు గత ఆగస్టులో నిలిపివేసింది అయితే ఆ వెంటనే సైఫర్ కేసులో ఇమ్రాన్ అరెస్ట్ అయ్యారు ప్రెసెంట్ రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్నారు ఇమ్రాన్ అయితే ఆయనను బయటకు తరలిస్తే భద్రతా సమస్యలు ఏర్పడతాయని భావించి జైల్లోనే విచారణ జరపాలని పాక్ న్యాయశాఖ నిర్ణయించింది ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్ అరియాలా జైలుకే వచ్చి విచారణ చేపట్టారు నేరారోపణ తరువాత విచారణను ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేశారు ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సెప్టెంబర్ థర్టీ ఎయిత్న ఇమ్రాన్ ఖాన్ కురేషీలపై ఛార్జ్ షీట్ కూడా వేశారు అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేయబోతున్నట్లు ఇమ్రాన్ తరపు న్యాయవాది చెప్పారు